శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మా తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. రెండు విషయాలు ఈ శ్లోకంలో మనకి స్పష్టమవుతూ ఉంటాయి. మొదటిది సిద్ధి. సిద్ధి అంటే ఒకటే సిద్ధి, ఇంకా మిగతా సిద్ధులన్నీ కల్పితములే. గాల్లో ఎగరడాలు, నీళ్లలో పాకడాలు, ఈ సిద్ధులన్నీ కల్పితములే. ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఎగురుతున్నారు కదండి గాల్లోనూ. ఉడాన్ అని వచ్చింది, ఉడాన్. హవాయి చెప్పల వాలాది హవాయి జహాజ్మే జారహాయ్ అని అన్నారు నరేంద్ర మోడీ గారు. మరి ఈ రోజుల్లో అందరూ హవాయి చెప్పల వాళ్ళు కూడా, అంటే సింపుల్ పీపుల్ కూడా గాల్లో ఎగురుతున్నారు, నీటి అడుగున వెళ్తున్నారు. సబ్మరీన్ అని ఉన్నది కాబట్టి అవి సిద్ధులు ఎలా అవుతాయి? నీటి అడుగున కూర్చోవచ్చునండి. మీరు సబ్మరీన్ ఒకటి పట్టుకుంటే నీకు అడుగున నెల రోజులు కూర్చుని పైకి రావచ్చు. అది సిద్ధి అయింది కాబట్టి అవి కాదు సిద్ధులు. సిద్ధి ఏమిటంటే మీ మనస్సు శాంతముగా ఆత్మవిచార క్షమముగా నుంగుట, అది సిద్ధి. ఇంకా ఆ పాయింట్ క్లియర్ అవ్వాలి. ఇంకా అంతకంటే వేరే సిద్ధి ఏమీ లేదు. ఒకసారి ఆ సిద్ధి మీకు లభించిన తర్వాత ఇంకా ఈశ్వర సాక్షాత్కారము. ఈశ్వర సాక్షాత్కారం అంటే ఈశ్వరుడు వచ్చి మీ ముందు నిలబడి, కపట్లు కొట్టడాలు అలాగే ఉండదు. లేకపోతే మీరు ఎక్కడికో వెళ్ళి ఈశ్వరుడితో కలిసి డ్యాన్స్ చేయడాలు అలాగే ఉండదు. మీరు అలా ఉంటుందని ఊహించుకుంటా ఉంటే మనకేం అభ్యంతరం లేదు, అలాగే ఉండదు. ఈశ్వర సాక్షాత్కారం అనేది ఆత్మరూపముగా మాత్రమే సంభవమవుతుంది. మీ ఆత్మయందు మీకు అనుభవానికి వచ్చే, అంటే మీ యందు మీకు అనుభవానికి వచ్చే పరిచ్ఛేదములు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మీ యొక్క పూర్ణత్వం మీకు అనుభవానికి వస్తుంది. ఆ పూర్ణత్వానికే ఈశ్వరుడు అని పేరు. కాబట్టి దాన్నే ఆత్మజ్ఞాన నిష్ట అని అంటారు. కాబట్టి ఆ సిద్ధి అంతఃకరణము ఆత్మజ్ఞాన నిష్టకు యోగ్యముట అనే సిద్ధి, ఆ సిద్ధి లభిస్తూనే ఆత్మజ్ఞాన నిష్ట, ఇది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి టాపిక్. ఆత్మజ్ఞాన నిష్ట మీకు ఎలా లభిస్తుంది? అంటే అసిద్ధి, అసిద్ధి ఎలా లభిస్తుంది? సిద్ధి లభించాక ఆత్మజ్ఞాన నిష్ట ఏ రూపంగా ఉంటుంది? అదంతా కూడా తరువాతి శ్లోకాల్లో రాబోతోంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అయితే ఈ ఆత్మజ్ఞాన నిష్ట అంటే ఏమిటో మనం చూస్తున్నాం. సో ఆత్మజ్ఞాన నిష్ట అంటే ఏమిటో తెలుసునండి. అనాత్మనిష్ట లేకుండుటయే ఆత్మజ్ఞాన నిష్ట. ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి? ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి? వీధిలో తిరగడం మానేస్తే ఇంట్లో ఉన్నట్లే అవుతుంది. కాబట్టి ఈ అనాత్మనిష్టను మీరు విడిచిపెడితే సరిపడుతుంది. అనాత్మ అంటే ఏమిటి? బయట ఉండే ఆకారములు భేదములు, బయట ఉండే పరిచ్ఛేదము. పరిచ్ఛేదం అంటే ఆకారం అనుకుంటున్నాను. ఆకారము అది ఫిజికల్ భౌతికమైన ఆకారము కావచ్చు, లేక మానసికమైన ఒక ఆకారం అంటే ఒక ఐడియా, ఇది ఇలాగా అదల్లాగా అని ఒక ఐడియా, అదే దానికి ఆకారము. ఎప్పుడైతే మీరు ఆకారాలు పెట్టారో ఒకదానికంటే ఇంకొకటి భిన్నంగా ఉంటాయి. ఒక ఆకారము కంటే ఇంకొక ఆకారము భిన్న భిన్నంగా ఉంటాయి, అదే భేదం. ఈ భేదం అంతా కూడా ఎప్పుడైతే భేదము వచ్చినదో దానివల్ల రాగద్వేషాలు వస్తాయి, దాన్ని బట్టి ధర్మాధర్మములు వస్తాయి, దాన్ని బట్టి సుఖ దుఃఖములు వస్తాయి. ఆ సైకిల్లో తగులుకొని సంసారంలో ఉంటారు. ఆ భేదమునందు ఎప్పుడైతే మీకు అటాచ్మెంట్ లేకుండా పోతుందో, ఈ ఆకార వికార ప్రకారముల యందు ఆసక్తి ఎప్పుడైతే తొలగిపోతుందో, అప్పుడు మీరు మీ స్వరూపమునందు నిలిచి ఉంటారు. అది ఏ జీవన్ముక్తి. చాలా సరళమైన విషయం. ఈ ఆత్మజ్ఞాన నిష్ట అనే దాని గురించి కొంత చర్చ నడుస్తూ ఉన్నది. ఏషామపి నిరాకారం జ్ఞానం అప్రత్యక్షం, తేషామపి
జ్ఞానవశ ఏవా జ్ఞేయావగతి ఇతి జ్ఞానం అత్యంతం ప్రసిద్ధం సుఖాదివదేవ ఇత్యభ్యుపగంతవ్యం. కొంతమంది ఏమని వాదిస్తారంటే జ్ఞానమునకు ఆకారము లేదు, జ్ఞానమునకు ఆకారము ఉండదు. తర్వాత జ్ఞానము ప్రత్యక్షము కాదు అని వాదిస్తారు. అయితే పెద్ద విషయం ఏం కాదు, ఇదంతా కవర్ చేస్తున్నాము. ఆ రకంగా అంగీకరించినప్పటికీ కూడా జ్ఞానమునకంటూ ఆకారం ఉండదు. ఇప్పుడు ఘటానికి ఆకారం ఉంటుంది తప్ప ఘట జ్ఞానానికి ఆకారం ఉంటుంది అని అలా వాదిస్తారు. తర్వాత ఘటం ప్రత్యక్షం అవుతుంది తప్ప ఘట జ్ఞానం ఏం ప్రత్యక్షం అవుతుంది అని అలా వాదిస్తారు. కాబట్టి ఎవరైతే జ్ఞానము వేరు జ్ఞేయము వేరు అని విడదీసి పెట్టుకుని జ్ఞేయమునకు ఆకారము ఉండుట ప్రత్యక్షముట ఇత్యాదులు సంభవం అవుతాయే తప్ప జ్ఞానమునకంటూ ఆకారము ఉండదు, అది ప్రత్యక్షము కాదు అని వాదించారనుకోండి, కొన్ని అలాగే స్వీకరించండి. అలా స్వీకరించినా కూడా మీకు జ్ఞేయము యొక్క అనుభవం, జ్ఞేయముంటే తెలియబడేది, జ్ఞేయము యొక్క అనుభవము జ్ఞానమునకు వశమై ఉండును అని చెప్పక తప్పదు. జ్ఞేయమంటే ఘటపటాదులు. కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టేస్తే అయిపోతుంది. నేను కృతార్థులను అవుతాను, మీరు కృతార్థులు అవుతారు. గత ఆరు క్లాసుల నుంచి అప్పటి నుంచి ఓపిక పడుతూనే ఉన్నారు. మనం బయటపడిపోతాం, ఈ మల్ల యుద్ధం నుంచి బయటపడిపోతాం. ఓకే, ఎందుకంటే మరి ఏం చేద్దాం, ఇదేమో పురాణ కాలక్షేపం కాలేదు. మరి ఇది వెంకటాచల మహాత్మ్యం అయితే సమస్య ఉండదు, అలాంటిది కూడా కాదు. కాబట్టి కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది. కాబట్టి జ్ఞేయమునకు ఆకారం ఉంటుంది, జ్ఞేయము అంటే తెలియబడేది, దానికో ఆకారం ఉంటుంది, ఘటపటాలు అవి ప్రత్యక్షం అవుతాయి తప్ప జ్ఞానమునకు ఆకారం ఏంటండి, జ్ఞానం ప్రత్యక్షం కూడా కాదు అని వాదిస్తారు. సరే కానివ్వండి, దాంట్లో పెద్ద ఇప్పుడు దానికి అబ్జెక్ట్ చేసేది ఏమీ లేదు. ఘటానికి ఆకారం ఉందే తప్ప ఘట జ్ఞానమునకు ఆకారము లేదు అని ఎవరైనా అన్నట్లయితే దాని మీద మనం కొట్లాడాల్సిందేమీ అభ్యంతరం లేదు. ఓకే, మంచిదే. ఆ సందర్భంలో కూడా జ్ఞేయము యొక్క అనుభవము జ్ఞానముపై ఆధారపడి ఉంటుందంటావా ఉండదంటావా? జ్ఞానముపై ఆధారపడి ఉంటుంది అని మీరు అంగీకరించక తప్పదు. కాబట్టి జ్ఞానమునకు వశమై జ్ఞేయము యొక్క అనుభవము ఉండును అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆ జ్ఞానము అత్యంత ప్రసిద్ధమైనది అవుతుంది తప్ప ఎక్కడో మీకు దూరంగా ఉన్నది అన్నడూ కాదు. ఆ జ్ఞానమే ఆత్మ అని అన్నట్లయితే ఆ జ్ఞానము అత్యంత ప్రసిద్ధము అని చెప్పక తప్పదు. దూరంగా ఉన్నది, దాన్ని పట్టుకునేందుకు ఏదో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని మీరు చెప్పక్కర్లేదు. ఇప్పుడు సుఖము అనేది ఉంది. సుఖము మీకు అనుభవానికి వస్తుందా లేదా? అనుభవానికి వస్తుంది. దుఃఖము అనుభవానికి వస్తుంది. అలాగే జ్ఞానము కూడా అనుభవానికి వస్తూనే ఉంది. కాబట్టి అనుభవానికి వచ్చేదాని గురించి ప్రయత్నం అంటే సహజంగానే ఏదైతే అనుభవానికి వస్తూ ఉన్నదో దానికోసం ప్రయత్నం చేయడం, అది ఎక్కడో దూరంగా ఉందనుకోవడం, ఆ జ్ఞానమునందు నిలిచి ఉండుట అంటే నిష్ఠ అనేది సంభవము కాదని తీర్మానించుట, ఇదంతా కూడా పోసాగదు. కాబట్టి మీరు ఎటువంటి వాదాన్ని వినిపించినా జ్ఞానం అనేది మీ స్వరూపమే కనుక మీ స్వరూపం మీకు దూరంగా ఉండడం అనేది సంభవము కాదు కనుక మీరు మీ స్వరూపాన్ని సరిగ్గా తెలుసుకుని దానిపై ఇతరమును అధ్యారోపము చేయకుండా ఉంటే మీరు ఆత్మనిష్ఠులుగానే ఉండిపోతారు. సరళంగా చెప్పాలంటే మీరు సంసారమునందు ఎంత బలంగా తగులుకొని ఉంటే అంత దూరం అయిపోతారు ఆత్మస్వరూపాన్ని. సంసారము నుండి ఎంత విరమించుకుంటే అంత దగ్గరైపోతారు ఆత్మస్వరూపాన్ని. కాబట్టి దీంట్లో ఏదో ఒకటి దూరంగా ఉంది, ఇంకొకటి దగ్గరగా ఉంది, ఆత్మ దూరంగా ఉంది, ఆత్మ ఎందు నిలిచి ఉండుట సంభవము కాదు ఇత్యాది వాదనలకు తావులేదు. ఇంకా జిజ్ఞాసానుపపత్తేశ్చ. ఇప్పుడు ఈ సంగ్రహ వాక్యం
జ్ఞానము ప్రసిద్ధము. జ్ఞానము అంటే ఆత్మ, జ్ఞానము అంటే ఆత్మ, అది ప్రసిద్ధము. అంటే ఇక్కడ చర్చ ఏంటంటే ఆత్మ ప్రసిద్ధమా కాదా? ఆత్మ ప్రసిద్ధము కాదు అన్నట్లయితే దాని కొరకు ఏదో కొంత ప్రత్యేక ప్రయత్నం ఆవశ్యకమవుతుంది. కానీ ఆత్మ ప్రసిద్ధమై ఉన్నది కాబట్టి ఆత్మను పట్టుకోనడానికి, ఆత్మను ఆశ్రయించి ఉండుటకు ఎట్టి ప్రయత్నము ఆవశ్యకము కాదు అని మనం అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ సంగ్రహవాక్యం యొక్క తాత్పర్యం ఏమంటే, చ జ్ఞానము ప్రసిద్ధము అనుటకు మరి యొక్క హేతు జిజ్ఞాస అనుపత్తే. సో అది పంచమి, పంచమంటే హేతు. ఇంకొక హేతు చ అంటే ఇంకొక హేతు. ఏమిటి హేతువు? దేనికి హేతువు? జ్ఞానము ప్రసిద్ధము అని చెప్పుటకు మరి యొక్క హేతు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మాకు ఆత్మ తెలియదండి అంటారు. ఏమంటే ఆత్మ అంటే ఏమిటనుకుంటున్నారు? అదేమన్నా చనివిడి ముద్దలా ఏదైనా ఉంటుంది అనుకుంటున్నారా? కాదు. మరి ఏమిటనుకుంటున్నారు ఆత్మ అంటే? ఎరుక. ఓకే, ఇప్పుడు ఈ ఎరుక తెలియకపోవడం ఏమిటి? ఎరుక ప్రసిద్ధమా అప్రసిద్ధమా? ప్రసిద్ధం. మరి ప్రసిద్ధమైన ఎరుక అది దూరమైపోయింది, దాన్ని పట్టుకోవడం కష్టము, దాంట్లో నిలిచి ఉండడము సంభవము కాదు అని మీరు ఎలా చెప్పగలరు? చెప్పు తప్పవుతుంది కదా. కాబట్టి ప్రసిద్ధమే ఎరుక. ఆ జ్ఞానము ప్రసిద్ధము అనుటకు అదే సిద్ధాంతం అక్కడ. జ్ఞానము ప్రసిద్ధము, మీరు దాన్ని సంపాదించడానికి ఏ ప్రయత్నము చేయక్కర్లేదు. ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉంటుంది అస్తమానం. ఎందుకంటే ఆ జ్ఞానమే దేవుడు అనుకోండి, సపోజ్ ఆ జ్ఞానమే దేవుడు అనుకోండి, అప్పుడు మరి మీరు దేవుడి కోసం వెతుకులాట అనేది ఉందా లేదా? మరి దేవుడి కోసం వెతుకులాట ఎందుకు వచ్చింది? ఇది కంఠంలో ఆభరణం నెక్లెస్ పెట్టుకుని నెక్లెస్ పోయిందని భ్రమపడి కంఠాన్ని చూసుకోవడం మర్చిపోయి ఊరంతా తిరిగినట్టు అయింది కదా. పిల్లాడిని కంఠలో పెట్టుకుని పిల్లాడి కోసం ఊరంతా తిరిగిందో వెతుకుతల్లని సామెతో ఉంటుంది. అలా అయిపోయింది కదా పరిస్థితి. కాబట్టి పూర్వపక్ష యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆత్మ అప్రసిద్ధము, దాన్ని పట్టుకోవడానికి ఏదో చేయాలి, ఏదో కర్మ చేయాలి, లేదా ఏదైనా ఉపాసనని చేయాలి, అప్పుడు ఆత్మ మనకి దగ్గర అవుతుంది అన్న విధంగా ప్రవృత్తి ఉందా లేదా? ఆత్మ వేరే దేవుడు అనుకోండి, అలాగే ఉందిగా సమాజం. తర్వాత వేదాంతం చదువుకునే వాళ్ళు కూడా ఆత్మయే బ్రహ్మ అని అంటున్నప్పటికీ ఆ బ్రహ్మ కంటే అభిన్నమైన ఆత్మ తమకు దూరంగా ఉందని భ్రమపడుతూ ఉంటారు. దూరంగా ఎలా ఉంటుంది? అది ఎరుక కదా. ఎరుక అయినప్పుడు నీకు దగ్గరగా ఉంటుందా దూరంగా ఉంటుందా? నీకు అది అనుభవానికి వస్తూ ఉంటుందా అనుభవానికి రాకుండా ఎక్కడ ఉంటుందా? ఇప్పుడు కొన్ని ఉన్నాయి అవి అనుభవానికి రావు, కానీ ఎరుక అనుభవానికి రాకుండా ఉంటుందా? అనుభవానికి రాదు. ఇప్పుడు చంద్రమండలం మనకు అనుభవానికి రావట్లేదు, లేకపోతే సూర్యమండలం అనుభవానికి రావట్లేదు. అక్కడికి వెళ్తే ఆ వేడి మనకు అనుభవానికి రావటం లేదు, మంచిది ఒప్పుకున్నాము. ఆత్మ కూడా అనుభవానికి రావట్లేదు అని చెప్పగలరా? చెప్పలేదు. హేతు ఏమిటంటే ఆత్మ నిరంతరముగా అనుభవమునకు వస్తూనే ఉన్నది జ్ఞానరూపముగా. ఆ విషయాన్ని ప్రతిపాదిస్తూ మరి ఒక హేతువును ఆచార్యులు అంటే శంకరులు చెప్తూ ఉన్నారు. ఏమిటంటే ఆత్మ అప్రసిద్ధమైనట్లయితే, జ్ఞానరూపమైన ఆత్మ అప్రసిద్ధమైనట్లయితే జిజ్ఞాస అనేది ఉండేది కాదు. జిజ్ఞాస అనుపపత్తేశ్చ, అది ఏమిటో వివరిస్తారు చూడండి. అప్రసిద్ధం చే జ్ఞానం జ్ఞేయవత్ జిజ్ఞాశ్చేత యథా జ్ఞేయం ఘటాదిలక్షణం జ్ఞానేన జ్ఞాతా వ్యాప్తుమిచ్చతి తథా జ్ఞానమపి జ్ఞాతా వ్యాప్తుమిచ్చేత్. ఇప్పుడు చాలా చక్కటి సింపుల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఘటము ఉన్నది, నాకు ఘటము తెలియదు. పాసిబుల్ కదా ఘటం తెలియక్కర్లేదు కదా. ఘటం ఉన్నది కానీ నేను కళ్ళు మూసుకుని ఉన్నాను, అవి ఎదురుకుండా ఘటం ఉన్నది అంటే నాకు తెలియటం లేదు. నాకు తెలియటం లేదు అంటే మీరు తెలుసుకోవచ్చు, తెలుసుకోవాలనుకుంటున్నారా? ఘటాన్ని తెలుసుకోవాలనే కోరిక మీకు ఉన్నదా? ఉన్నది.
మరి ఎత్తి తెలుసుకోండి. ఎలా తెలుసుకోవాలి? జ్ఞాత, నేను తెలియవాడను, నా జ్ఞానముతో జ్ఞేయమును కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే కళ్ళు విప్పి కళ్ళు తెరిచి మీ చూపుతో ఆ ఘటమును కవర్ చేసినట్లయితే, అంటే మీ చూపు యొక్క రేంజ్లో ఆ ఘటం పడిట్లా చేసినట్లయితే ఆ ఘటం తెలుస్తుంది. ఓకే, అర్థమైందండి? దాంతో కష్టమే ఉంది. మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడల్లా అలాగే చేస్తూ ఉంటారు. ఆ పక్కన సౌండ్ వచ్చింది అనుకోండి, అదేమిటో తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? అలా వెళ్ళి చూసి వస్తారు. తెలుసుకోండి, చూసి రావడం అంటే ఏమిటి? మీ చూపుతో దాన్ని కవర్ చేయటం, అది మీ చూపులో పడిట్లా చేయటం. చూపు అంటే జ్ఞానమే, రూపజ్ఞానానికి చూపు అని పేరు. కాబట్టి అది తెలియాలంటే ఏం చేయాలి? వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసి వస్తే తెలుస్తుంది. కాబట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? కళ్ళ ద్వారా మీ జ్ఞానము వెళ్ళి ఆ జ్ఞేయమును కవర్ చేస్తుంది, జ్ఞేయమును ఎన్వలప్ చేస్తుంది. కాబట్టి అది తెలిసిపోతుంది. ఓకే, ఆ రకంగా మీరు ఘటపటాదులను తెలుసుకుంటూ ఉన్నారు కదా, మంచిది. ఇప్పుడు ఆత్మ ఉందనుకోండి, ఆత్మను మీరు తెలియాలనుకుంటున్నారు. ఓకే, ఆత్మ తెలియాలనే కదా, మరి ఆత్మజ్ఞానం అంటే ఇప్పుడు ఆత్మను తెలిసి మోక్షాన్ని పొందాలని కదా అనుకుంటున్నారు. అంటే ఆత్మను తెలియాలనుకుంటే ఆత్మ నువ్వు తెలియబడేదిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆత్మజ్ఞానం, ఆత్మయే జ్ఞానం. ఇప్పుడు ఆ జ్ఞానమును జ్ఞేయముగా మార్చి ఆ జ్ఞానం, అప్పుడు జ్ఞానం కాస్త జ్ఞేయమై కూర్చుంటుంది. దీన్ని తెలియటకై ఇంకొక జ్ఞానం యొక్క ఆవశ్యకత వస్తుంది. కాబట్టి మరి ఒక జ్ఞానముతో ఈ జ్ఞేయ రూపముగా మారిపోయినటువంటి జ్ఞానమైన ఆత్మను కవర్ చేయాల్సి ఉంటుంది. కవర్ చేస్తే అప్పుడు అది తెలుస్తుంది. ఓకే, కాబట్టి ఆత్మను తెలుసుకునుటకు కోరిక ఉండాలి. ఆత్మను తెలిసే కోరిక ఉండాలి. ఆత్మను తెలియాలనే కోరిక ఉండాలంటే ఆత్మ జ్ఞానంగా ఉంటే తెలియాలనే కోరిక పుస్తకదు, ఆత్మ జ్ఞేయం అవ్వాలి. ఆత్మ జ్ఞేయమైపోతే ఆత్మ అసలు జ్ఞానం, అది కాస్త జ్ఞేయమై కూర్చుంటే ఇంకో జ్ఞానం యొక్క ఆవశ్యకత వస్తుంది. ఆ ఇంకో జ్ఞానంతో జ్ఞేయముగా మారిపోయిన జ్ఞానమును మీరు తెలుసుకుంటారు. ఎలా ఉంది ఈ వార్త? ఈ వార్త ఏమి సొగసుగా లేదు. ఇక్కడ చూడండి, జ్ఞానము ప్రసిద్ధ, తెలుగులో ఉంది, జ్ఞానము ప్రసిద్ధము అనుటకు ఇంకో హేతువు ఏమనగా జ్ఞానము ఎడల జిజ్ఞాస సంభవము కాదు. చాలా చక్కటి వాక్యం, చాలా చక్కటి స్టేట్మెంట్. జ్ఞేయము ఎడల జిజ్ఞాస సంభవం అవుతుందే తప్ప జ్ఞానము ఎడల జిజ్ఞాస సంభవము కాదు. అది జ్ఞేయమైతే, తెలియబడేదైతే దాన్ని తెలుసుకోవాలనే కోరిక పుడుతుంది, ఉండడం సహజం, ఉండడం సంభవం. అది జ్ఞేయము కాదు, అది అదే జ్ఞానమైనప్పుడు ఇంకా దాన్ని తెలుసుకోవాలనే కోరిక సంభవము కాదు. అది సంగ్రహవాక్యం, దాన్ని వివరిస్తారు చూడండి. జ్ఞానము ప్రసిద్ధము కానిచో జ్ఞేయమును వలె జ్ఞానమును కూడా తెలియాలనే కోరిక జిజ్ఞాస అనుభవములో ఉండవలను. ఇప్పుడు మీకు అనుభవంలో ఉందా? మీకు ఘటమును తెలియాలనే కోరిక అనుభవంలో ఉందా? ఘట జ్ఞానమును తెలియాలనే కోరిక అనుభవంలో ఉందా? ఘటమును తెలియాలనే కోరిక అనుభవంలో ఉంది, ఘట జ్ఞానమును తెలియాలనే కోరిక మీకు అనుభవంలో లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా జ్ఞానము కంటే భిన్నమైన జ్ఞేయమును తెలియాలనే కోరిక సంభవమే తప్ప జ్ఞానమును కూడా తెలియాలనే కోరిక సంభవమే కాదు. జ్ఞానమును తెలియాలనే కోరిక సంభవము కాదు అంటే అర్థం ఏంటో తెలుసిన, జ్ఞానము అప్రసిద్ధము కాదు అని అర్థం. ఎందుకంటే అప్రసిద్ధమైతే తెలియాలనే కోరిక ఉండాలి, తెలియాలనే కోరిక సంభవం కాదు, ఉండదు. అంటే జ్ఞానము అప్రసిద్ధము కాదు, అంటే జ్ఞానము ప్రసిద్ధమే, అంటే నిత్యానుభవ సిద్ధమే. ప్రసిద్ధము అంటే నిత్యానుభవ సిద్ధమే. నిత్యానుభవ సిద్ధమైన జ్ఞానము అదే ఆత్మ, అదే బ్రహ్మ. మరి ఇంకా మీరు బ్రహ్మ దేవుడి కోసం మీరు ఎందుకు వెతుకులాడుతున్నట్టు? ఈ వేదాంత విద్యార్థులు ఆత్మ కోసం, తెలుసుకోవడం కోసం ఏదో కుస్తీ పట్టేస్తున్నారు, దేవుడి కోసం కుస్తీ పడుతున్నట్టు? చూడండి, ఏది మీ స్వరూపమై ఉన్నదో
అది వెతుకుతున్నంత వరకు మీకు దొరకదు. అది మీరు వెతకడం మానేస్తేనే దొరుకుతుంది. ఈ కథ చెప్పాను నేను, వెళ్ళి గుర్తు చేస్తా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు, పాత వాళ్ళకు ఒకసారి గుర్తు చేయటం. రాణివి గారి వజ్రాల నెక్లెస్ మాయమైంది, కనపడడం మానేస్తాం. రాణివి గారు వెతకడం ప్రారంభించారు. కొంతసేపటికి ఆవిడకి కంగారు పెరిగిపోయి అన్రెస్ట్, ఎందుకంటే వజ్రాల నెక్లెస్ లక్షలు ఖరీదు. అప్పుడు ఆమె పరిచారకులందరినీ పిలిచి వెతకండి అని చెప్పేసి పురమాయించింది. వాళ్ళందరూ వెతుకుతున్నారు. ఈ వార్త రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు మంత్రిని పంపించారు. ఏదో క్రైసిస్ వచ్చింది కదా అంతఃపురంలో, మంత్రిని పంపించారు. మంత్రి గారు వస్తూనే అడిగారు, అమ్మా ఏమిటి సమస్య? ఏమిటి సమస్య ఏమిటంటారు? ఏమిటండి మంత్రి గారు, ఆ వజ్రాల నెక్లెస్ అంతర్ధానం అయిపోయింది, కనపడకుండా పోయింది, దానికోసం మేము ఇందాక నుంచి వెతుకుతున్నాము అని ఆయనకి విషయం అర్థమైపోయింది. ఆయన వెంటనే ఏం చెప్పారంటే, అమ్మా మీరు వెతకడం మానేయండి అన్నారు. అంటే ఆవిడని వెతకడం మానేస్తే ఎలా దొరుకుతుందండి మంత్రి గారు, అలా మాట్లాడతారు ఏమిటి అంది ఆవిడ. అంటే అమ్మా నా మాట మీద మీరు కొంచెం శ్రద్ధ పెట్టండి, నేను పెద్దవాడిని, మీకు ఎన్నో సమస్యలు పరిష్కారం చేసి పెట్టాను కదా, ఈ సమస్యను కూడా నేను పరిష్కరిస్తాననే శ్రద్ధ మీకు ఉండాలి, మీరు నా మాట మీద శ్రద్ధ పెట్టి వెతకడం మానేయండి. అంటే సరే మరి మీరు పెద్దవారు చెప్తున్నాను, మానేశాను. అలా చేతులు పట్టుకు, అంతకుముందు డ్రాయర్లు లాగి ఇవి లాగి అవి లాగి వెతికే ఆవిడ కాస్త ఇలా చేతులు పట్టుకు, అమ్మా మీ పరిచారకులు కూడా వెతకడం మానేస్తే బాగుంటుంది. సరే అయితే మరి మీరు పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, పోయిన వస్తువు దొరకాలంటే వెతకాలి, మరి అది కామన్ సెన్సు. మీరు చెప్పేది కామన్ సెన్స్లో లేకున్నా మీరు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మానేస్తున్నాను, వెతకడం మానేయండమ్మా. అందరూ మానేశారు. ఇప్పుడు ఏం చేద్దామండి మరి, ఇప్పుడు మరి అది ఎట్లా చల్లా దొరుకుతుంది? అమ్మా మీ చెయ్యి ఇలా పెట్టుకోండి, ఆ పెట్టుకున్నా, మీ మెళ్ళలో పెట్టుకోండి, పెట్టుకున్నా, ఆ దొరికింది అంటారు. దొరికిందా? ఎప్పుడూ అక్కడే ఉంది ఆత్మ. అట్టిది తెలిసిందండి. కాబట్టి మీరు ఆత్మను ఎంత గట్టిగా వెతికేస్తే అంత దూరం అయిపోతుంది. అంచేతనే మెడిటేషన్ చేయాలనుకున్నప్పుడు కూడా మెడిటేషన్ అనేది ఒక ఎఫర్ట్, అదొక ప్రయత్నము, దాన్ని మీరు కష్టపడి సాధించాలి అని మీరు ప్రయత్నం చేస్తున్నంతసేపు అది మీకు దూరంగానే ఉండిపోతుంది. చాలామంది విషయంలో మెడిటేషన్ ఒక కర్మగా మారిపోతుంది. ఏమిటా కర్మ? ఏదో ఒక మంత్రమో ఏదో పట్టుకుని దాన్ని దౌరాయిస్తూ ఉండటం, అది కర్మ అవుతుంది. కానీ మెడిటేషన్ ఎలా అవుతుంది? అది వాచిక కర్మ అవుతుంది. మహా అయితే మానస కర్మ అవుతుంది. దానికి కూడా మెడిటేషన్ అని మేము పేరు పెట్టుకున్నాము అని మీరంటే ఎవరు కాదంటారు. దానికే పేరు పెట్టుకోవడమేగా, దానికే మెడిటేషన్ అని మేము పేరు పెట్టుకున్నాము అని కొంతమంది అలా పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే లేకపోతే ధ్యానం అనేది లేకుండా అయిపోతుంది జీవితంలో. ఆ ఉన్నదానికి ధ్యానం అని పేరు పెట్టుకుంటే సరిపోతుంది. అర్థమైందండి విషయం. కాబట్టి మీరు ఎంత అధికంగా ప్రయత్నం చేస్తే శాంతి కావాలంటే ఎంత ప్రయత్నం చేయాలో చెప్పండి. నిజానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తే శాంతి అంత దూరం అవుతుంది. ప్రయత్నము లేకుండా లభించినదియే యథార్థమైన శాంతి. కాబట్టి ఆత్మ విషయంలో జిజ్ఞాస పొసగదు. ఆత్మ విషయంలో జిజ్ఞాస పొసగదు. ఎందుకంటే ఆత్మ ఇతరమైతే జిజ్ఞాస పొసగుతుంది. ఆత్మ ఇతరము కానే కాదు, ఆత్మ అప్రసిద్ధమైతే జిజ్ఞాస పొసగుతుంది. కానీ ఆత్మ అప్రసిద్ధం కాదు, నిత్యానుభవ సిద్ధం. కాబట్టి ఆత్మ విషయంలో జిజ్ఞాస అనేది ఉండదు. దీన్ని బట్టి కూడా ఆత్మ నిత్య అనుభవ సిద్ధము అని మనకి నిరూపితం అవుతోంది. ఏ విధముగానైతే ఘటపటాది రూపమైన జ్ఞేయ వస్తువును జ్ఞాత జ్ఞానముచే పరిచ్ఛిన్నము చేయగోరునో, అదే విధముగా జ్ఞానమును కూడా జ్ఞాత ఇంకో జ్ఞానముచే పరిచ్ఛిన్నము చేయగోరవలసి ఉండును. కానీ ఈ పరిస్థితి అంటే ఈ జ్ఞానము ఇంకో జ్ఞానం అనకు జ్ఞేయమగుట లేదు. కావున అంటే జ్ఞానమునందు జిజ్ఞాస్యత్వము లేదు గనుక జ్ఞానము సుతరాము ప్రసిద్ధము. అంటే జ్ఞానము స్వప్రకాశము అని అర్థం. ఓకే.
కాబట్టి ఆత్మ స్వప్రకాశం అంటే తనంత తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంకా ఇంకో దృష్టాంతం కూడా చెప్పచ్చు. ముసలాయన మనవడు ఉన్నారు ఇంట్లో, ముసలాయన పెద్ద ఆయన మనవడిని నేరే సూర్యుడు ఉదయించాడేమో చూసిరా అని చెప్పాడు. చెప్తే ఆయన లేవలేక, అంటే మనవడు బయటికి వెళ్ళొచ్చి తాతయ్య ఏమీ కనపడటం లేదు సూర్యుడిని ఎలాగ చూడ్డము అని చెప్పాడు. అయితే తాతయ్య చెప్పాడు ఆ బ్యాటరీ లైట్ వెళ్ళి పట్టుకుని వెళ్ళి చూసేదారా అని తాతయ్య చెప్పాడు. అర్థమైందండి ఈ దృష్టాంతం. దేవుడి కోసం ఊళ్ళన్నీ వెతికి వాళ్ళు ఆ మనవడి కేటగిరీలోనూ, ఆత్మజ్ఞానం కోసం గ్రంథాలన్నింటినీ వల్లె వేసేవాళ్ళు ఈ తాతగారి కేటగిరీలోనూ పడతారు. అర్థమైనది కథ అది సజ్జతే. ఇది రమణ మహర్షి బోధకి దీనికి ఏమీ తేడా లేదు. మీరు ఓపిక్గా రమణ మహర్షి బోధని పట్టుకోగలిగితే ఇక్కడ శంకరులు చెప్తున్నదంతా కూడా రమణ మహర్షి బోధల్లో పునరావృతమవుతుంది. సో ఏషామపి జిజ్ఞాసానుపత్తేశ్చ అప్రసిద్ధం చే జ్ఞానం జ్ఞేయవత్ జ్ఞేయవత్ అప్రసిద్ధం చేత జిజ్ఞాస్యేత తథా జ్ఞేయం ఘటాది లక్షణం జ్ఞానేన జ్ఞాత వ్యాప్తిమిచ్చతి. అది తథా కాదు యథా, యథా అక్కడ తథా అని పడింది గీతా ప్రశ్నలో యథా అని ఉండాలి. యథా జ్ఞేయం ఘటాది లక్షణం జ్ఞానేన జ్ఞాత వ్యాప్తిమిచ్చతి తథా జ్ఞానమపి జ్ఞానాంతరేణ జ్ఞాత వ్యాప్తిమిచ్చేత్ నచైతదస్సి. నేను వివరం బాగానే ఎక్స్ప్లెయిన్ చేసేసాను, ఇది ఇప్పుడు కంక్లూడ్ చేస్తున్నాను. అత అత్యంత ప్రసిద్ధం జ్ఞానం జ్ఞాత అపి అత ఏవ ప్రసిద్ధ ఇతి. కాబట్టి జ్ఞానము అత్యంత ప్రసిద్ధము, జ్ఞానం అంటే ఎరుక అత్యంత ప్రసిద్ధం అంటే అర్థం ఏమిటి? అర్థం ఏమిటంటే మీ కేసు మీరు చూసుకోండి, మీ కేసు మీరు చూసుకోండి, మీకు ఎరుక అది అత్యంత ప్రసిద్ధముగా ఉన్నదా, వచ్చిపోయేదిలాగా ఉందా, లేకపోతే దూరంగా ఎక్కడో ఉన్నదిగా అనిపిస్తుందా, మీకు ఏమనిపిస్తుంది? అత్యంత ప్రసిద్ధంగా లేదది. ఓకే, తర్వాత ఎరుక అత్యంత ప్రసిద్ధము జ్ఞాత అతి అత ఏవ ప్రసిద్ధ ఇది. ఆ ఎరుకయే జ్ఞాత, జ్ఞానమే జ్ఞాత, స్వయం ప్రకాశము కదా. కాబట్టి ఎరుక అత్యంత ప్రసిద్ధము కనుక ఆ ఎరుకను ఎరిగేది ఎరుకయే కనుక ఆ ఎరుకను ఎరిగే ఎరుక కూడా ప్రసిద్ధమే. కాబట్టి ఆత్మయే ఆత్మను తెలియచున్నది. అలా చెప్పడం కంటే ఆత్మయే జ్ఞానము, ఆత్మయే జ్ఞాత, ఆత్మయే జ్ఞేయము అంటే జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనే త్రిపుటి కోయలెస్ అయిపోయి అది ముద్దైపోయి ఒక్క కేవల శుద్ధమైన ఎరుక రూపముగా మిగిలి ఉండుట అదే ఆత్మసాక్షాత్కారము, అదే ఆత్మానుభవము. ఆత్మానుభవము లేనివాడు ఎవ్వడు లేడు, ప్రతివాడు ఆత్మానుభవము గలవాడే. లైక్ ఆ రాణి గారి మెడలో నిత్యము ఆ వజ్రాల నెక్లెస్ నిత్యము ఉండమే ఉన్నది, ఆమె అది ఉన్నది అని తెలుసుకుంటే చేయవలసినది. అదే రకంగా నేను సర్వకాలముల యందు ఆత్మస్వరూపుడుగానే ఉన్నాను, ఆత్మస్వరూపం కంటే భిన్నమైన స్వరూపము నా ఎందు ఎన్నడూ లేనేలేదు అని గుర్తెరుగుటయే తప్ప ఇంకా మీరు కర్మ ద్వారా కానీ ఉపాసన ద్వారా కానీ అనగా ప్రయత్నపూర్వకముగా సాధించదగ్గది ఇక్కడ ఏది లేదు. తస్మాత్ జ్ఞానే యత్నో న కర్తవ్య. స్పష్టమైపోయింది కదండి. కాబట్టి తెలుసుకునేందుకు మీరు ప్రయత్నం చేయక్కర్లేదు. చూడండి, చూచుటకు ప్రయత్నం చేయక్కర్లేదు. చూచుటకు ప్రయత్నం చేయ కళ్ళు తెలిస్తే మీరు చూసేస్తారు, కానీ ఏ కారణం చేతనైనా మీరు చూడలేకపోతున్నారంటే ఆ చూచే ఆ కన్నును చూసారా, ఆ కన్ను అడ్డుపడిపోతుంది చూపుకి. చూపుకి కన్ను అనే ఉపకరణం, కన్ను అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, అది అడ్డుపడిపోతుంది. దాని అక్కడ ఉన్న చూపు ఉంది, మీకు మీకు చూపు ఉంది, అయితే అక్కడ లెన్స్ ఏదో అడ్డుపడిపోతుంది.
తేడా వచ్చేసింది ఆ లెన్స్ లో. అంచేతను ఆ తేడాన్ని సరిదిద్దేస్తే సరిపడుతుంది, ఇంకేమీ చేయాలి. చూపు కోసం మీరే ప్రయత్నం చేయక్కర్లేదు. కళ్ళజోడు షాపుకు మీరు వెళ్ళేది చూపును సంపాదించడానిక, లేకపోతే నిత్య సిద్ధమై ఉన్న చూపుకు పడుతున్న అడ్డును నివారించడానిక. ఆ తేడా తెలుసుకోవాలి. కాబట్టి ప్రయత్నము చూపు కోసం ప్రయత్నం కాదు. చూపు కోసం ప్రయత్నం ఏంటండి? కళ్ళజోడు వాడు ఇస్తాడా మీకు చూపు? చూపు కోసం ప్రయత్నం కాదు, చూపుకి అడ్డం పడిపోతున్నటువంటి ఆ ఫ్లూయిడ్ ఏదో ఉంది లోపల, అది చూపుకు అడ్డం పడుతుంది. దాన్ని పక్కకి తప్పించడం కోసం, ఆ లెన్స్ అలైన్మెంట్ తేడా వచ్చింది దాన్ని రీఅడ్జస్ట్ చేయడం కోసం ప్రయత్నం తప్ప చూపు కోసం మీరే ప్రయత్నము చేయనక్కర్లేదు. అంతేనా? అలాగే ఆత్మజ్ఞానం కోసం మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. ఎందుకో తెలుసిన, ఆత్మయే జ్ఞానము. ఇంకా మళ్ళీ వేరే ఆత్మజ్ఞానం కోసం ఏ ప్రయత్నం చేయక్కర్లేదు, ఆత్మయే జ్ఞానం. అయితే మరి ఇంక ప్రయత్నం ఏమిటి? అనాత్మని పట్టుకుని ఇది ఆత్మేమో అనే భ్రమలో భ్రమలు ఉన్నట్లయితే ఆ భ్రమలను తొలగించడానికి మాత్రం ఎంతో కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా ఇలాగ కుస్తీ బస్కీలు తీయడం లాంటి ప్రయత్నం కాదు, శ్రవణ మనన నిధుధ్యాసన రూపమైన ప్రయత్నమే అవుతుంది. కింటు అనాత్మ బుద్ధి నివృత్తవు ఏవా. కాబట్టి ప్రయత్నం అంటూ చేస్తే ఆత్మజ్ఞానం కోసం మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. మరి దేనికి ప్రయత్నం చేయాలండి? అనాత్మ బుద్ధి ఎందు, అనాత్మ బుద్ధిని తొలగించుట ఎందు ప్రయత్నం చేయాలి. అంటే అంటే దాని అర్థం ఏంటో తెలిసిన, అనాత్మ ఎందు ఆత్మబుద్ధిని నివారించుట ఎందు మాత్రమే ప్రయత్నమును చేయవలెను. అంటే అర్థం ఏంటో తెలిసిన, అనాత్మ ఎందు ఆత్మబుద్ధిని త్రోసిపుచ్చగా ఆత్మస్వయముగా ప్రకాశించను. చూపుకి ఇప్పుడు చూపు చూపుందా లేదా? ఇప్పుడు చూపుందా లేదా? మరి అయితే నాకు బాగా కనపడటంలే, అక్కడ రెండు కనపడుతున్నాయో ఒకటి కనపడాల్సిన చోట రెండు కనపడుతున్నాయి ఎందుకని? చూపు లేకపోవడం చేతనా? కాదు, లెన్స్ లో డిఫెక్ట్ వచ్చింది. చూపు లేకపోవడం కాదు, లెన్స్ డిఫెక్ట్ వచ్చింది. ఆ లెన్స్ డిఫెక్ట్ ని సరిచేస్తున్నాను. ఎలాగా? లెన్స్ డిఫెక్ట్ ని ఇంకో లెన్స్ పెడితే ఆ రెండు లెన్స్ కలిసి ఒక సింగిల్ లెన్స్ కింద కరెక్ట్ లెన్స్ అవుతుంది. అదే ఇది ఇంకో లెన్స్, అది పెట్టాను. పెడితే లేని చూపు వచ్చిందా? ఉన్న చూపుకి ఉన్న అడ్డంకి తొలగినదా? చూపుకు ఉన్న అడ్డంకి తొలగినది, అది కనపడదు. అదేవిధంగా ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది, చూపు తనంత తాను ప్రకాశిస్తుంది. అదేవిధంగా ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది, ఆత్మను తెలుసుకోవటానికి మీరే ప్రయత్నం చేయక్కర్లేదు. కానీ అనాత్మయందు ఆత్మ అనే బుద్ధిని పెట్టుకుని ఉన్నారు. అంటే మీ బుద్ధియే మీ ఆత్మ యొక్క స్వయం ప్రకాశానికి అడ్డమై కూర్చున్నది. ఏమంటే జీవితంలో శాంతి లేదు అని అంటారు. జీవితంలో శాంతి లేదు, శాంతి లేకపోతే సుఖము లేదు, శాంతి లేక సుఖము లేదు. ఇప్పుడు జీవితంలో శాంతి లేదు అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? శాంతి అనేది ఎక్కడికో పారిపోవడం చేత ఆ పరిస్థితి వచ్చిందా? లేక శాంతి ఉండనే ఉన్నది, దానిని అశాంతి కప్పివేస్తున్నది అనే పరిస్థితి. ఏమిటి పరిస్థితి? శాంతి ఊటీకి పరిగెత్తుకు పారిపోయింది. అంచేత మనం ఊటీ వెళ్తే అక్కడ శాంతి దొరుకుతుంది. శాంతి హృషీకేశ్ పారిపోయింది, మనం హృషీకేశ్ వెళ్తే అక్కడ శాంతి దొరుకుతుంది. అదా? లేక శాంతి ఎక్కడికి పారిపోలేదు, ఉంది, నీలోనే ఉంది, నిత్యముగా ఉన్నది, నిత్య సిద్ధమై ఉన్నది, కానీ దానిని అశాంతి కప్పివేసినది. అశాంతి అంటే ఏమిటి? మనస్సు యొక్క హద్దులు లేని చలనము, అది కప్పివేసినది. అయితే ఇప్పుడు శాంతిని సంపాదించాలంటే ఏం చేయాలి? ఏమి చేయక్కర్లేదు. ఎందుకని? శాంతిని సంపాదించక్కర్లేదు. అదేమి? శాంతి ఉండనే ఉన్నది. మరైతే ఏం చేయాలి? ఆ కప్పేసిన అశాంతిని తొలగించాలి. అర్థమైందండి? కాబట్టి శాంతి కోసం ఊటీ
ఋషికేష్ ఊటీ సంసారి వెళ్తాడు శాంతి కోసం, ఋషికేష్ ఇంకొకడు వెళ్తాడు, ఇద్దరూ కూడా పొరపాటు చేస్తున్నారు. మీరు ఋషికేశ్ వెళ్ళండి, నేను ఋషికేశ్ వెళ్ళొద్దంటల్లా, శాంతి కోసం ఋషికేశ్ ఉంటున్నాను నేను. ఋషికేశ్ వెళ్ళొద్దని, శాంతి కోసం ఋషికేశ్ వెళ్ళక్కర్లా, శాంతి కోసం ఊటీ వెళ్ళక్కర్లా. ఊటీ వెళ్తే శాంతి దొరుకుతుంది మీకు. అక్కడికి తీరా వెళ్ళిన తర్వాత మీ క్రెడిట్ కార్డు పనిచేయటం లేదని తెలుస్తుంది. అప్పుడు శాంతి దొరికిందా అశాంతి దొరికిందా? కాబట్టి శాంతి కోసం మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు, శాంతి ఉండనే ఉన్నది. అలాగే ఆత్మ కోసం మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు, ఆత్మ ఉండనే ఉన్నది. జ్ఞానము జ్ఞానమై ఉన్నది, స్వయం ప్రకాశమై ఉన్నది. మరి బ్రహ్మ మాట, బ్రహ్మయే ఆత్మ. మళ్ళీ ఆత్మ వేరు బ్రహ్మ వేరు కాదు. అయితే ఇప్పుడు మేమేం చేయాలంటారు? అనాత్మయందు, అంటే ఆత్మ కానియందు, ఆత్మ అనే బుద్ధిని పెట్టు కూర్చున్నావు, ఆ బుద్ధిని తొలగించుకో. అంటే భ్రమాత్మకమైన బుద్ధిని తొలగించుకో. అంటే నేను ఒక పెద్ద ఆయన్ని కలవడానికి నేను ప్రయాణం సంచిలో సామాను పెట్టుకుని, పూర్వం అలా ఉండేవాళ్ళం, సంచి ఉండేది. ఆ సంచిలో రెండు జతలు బట్టలు, ఏవో టూత్పేస్ట్ ఇలాంటివి వేసుకుని పోవడం, అలా పోతూ ఉండేవాళ్ళం. భోజనం అక్కడే దొరుకుతాయని ఒక పెద్ద ఆయన్ని కలవాలి. ఆయన వరంగల్లో ఉంటారు. ఆయన్ని కలవడం కోసం నేను బయలుదేరాను, రైలు ఎక్కాను, కాకతీయ ఎక్స్ప్రెస్ ఎక్కాను. నా పక్కన ఒక పెద్ద ఆయన కూర్చుని ఉన్నారు. ఆయన నేను మా ఏవో కబుర్లో ఎక్కడ దాకా వెళ్తున్నారండి అంటే వరంగల్, నేను వరంగల్లే వెళ్తున్నాను అన్నారు. సరే ప్రయాణం నడుస్తాం. ఏమిటండి వరంగల్లో పని ఏమిటండి అని ఒక పెద్ద ఆయన్ని కలవడానికి వెళ్తాం. ఓహో అలాగా. ఆ పెద్ద ఆయన ఎక్కడ ఉంటారని అడిగాడు ఆయన. అలా నా పేటలో ఉంటారన్న. ఓహో అలాగా, నేనుండే పేటే అన్నారు ఆయన. అయితే ఇంకనేమండి, నేను ఇంక బస్సు రైలు దిగాక వెతుక్కోకర్లేదు, మీతోటే రావచ్చు, నా రండి మనం వెళ్దాం. ఆయన అడ్రస్ ఏమిటంటే ఫలానా వీధిలో ఉంటారు, అది నేనుండే వీధే ఉండి అన్నారు ఆయన. ఓ ఇది మరీ బాగుంది, మనిద్దరం కలిసి ఒకే రిక్షాలో వెళ్ళిపోవచ్చు అయితే వెళ్ళిపోవచ్చు. అందుకే ఆ పెద్ద ఆయన పేరు ఏమిటని అడిగారు ఆయన. అంటే ఫలానా పేరు ఉండండి. మంచిదండి, నేను మీకు ఆయన ఇంటికి నేను మీకు చూపిస్తానులేండి, సమస్య ఏం కదా. ఆయన నేను ఎరుగుదని కూడా పైగా నేను అనుకునేదో మనం ఈ పూట వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది అని సంతోషించాను. సరే వరంగల్లో దిగాము, ఆయనే రిక్షా కుదిర్చి, ఆ రోజుల్లో రిక్షాలు ఉండేవి, ఆయనే రిక్షా కుదిర్చారు. ఆ ఇంటి దగ్గర ఆగింది రిక్షా, దిగాము. నేను చాలా థ్యాంక్స్ అండి, నేను ఆయన వెతుక్కోక్కర్లేకుండగా మీరు ఇంటి దగ్గరే దింపేశారు అని నేను రిక్షా దిగేశాను. నేను ఆశ్చర్యపోయిన ఆయన కూడా రిక్షా దిగేశారు. నేనున్నాను అది, మీరు కూడా దిగేస్తున్నా, మా ఇల్లు కూడా ఇక్కడే రండి అని ఆయన దిగేశారు. ఓహో అలాగా అనుకుని నేను ఆ ఇంట్లోకి వెళ్తుంటే ఆయన ఎదురింటికి వెళ్తారేమో అనుకున్నా, ఆయన కూడా ఈ ఇంట్లోకి వచ్చారు. అంటే నేను అదే, మీరు కూడా ఇంట్లోకి వస్తున్నారు, ఆయన మీరు కూడా కలవాలనుకుంటున్నారంటే అవునండి. సరే తలుపు తీశారు. ఇంతకీ మీకు తెలిసిపోయింది నేను కలవాలనుకున్నది ఆయన్నే. ఇప్పుడు నేను ఆయన్ని ఇంట్లోకి వెళ్ళాక కలుసుకున్నానా, సికింద్రాబాద్లోనే కలుసుకున్నాను, సికింద్రాబాద్లోనే కలిసేసుకున్నాను. వరంగల్ వెళ్ళి ఇంట్లోకి వెళ్ళాక కలుసుకోలేదు, సికింద్రాబాద్లోనే కలిసేసుకున్నాను. కానీ ఆయన నాకు దూరంగా ఉన్నాడు, ఆయన్ని నేను ఇంకా కలుసుకోవడం తర్వాయి అనే భ్రమ ఉండిపోయింది, అడ్డుగా ఉండిపోయింది. ఆయన మరొకడు అనే భ్రమ అడ్డుగా ఉండిపోయింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భ్రమ తొలగిపోయి ఆయన్ని కలిసాను అనే అనుభవము కలిగినది. ఆత్మ కూడా అట్టిదియే. అంచేతనే ఇక్కడ కర్మ జ్ఞాన సముచ్చయం కుదరదు. ఇక్కడ జ్ఞానమే తప్ప ఆ జ్ఞానాన్ని కర్మతో ముడిపెట్టడం, భేదపూర్వకమైన ఉపాసనతో, అంటే ఉపాసనలో భేదాన్ని హైలైట్ చేసి ఉపాసన ఉంటుంది, అన్ని ఉపాసనలో అలాగే ఉన్నాయి. భేదాన్ని హైలైట్ చేయకుండా ఉపాసనను అభేద దృష్టితో చేయడం ఎలాగా అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే నేను ఈ మధ్యనే ఒక 10 రోజులు ఆదిత్య హృదయం పాఠం చెప్పాను, అది వినండి, మీకు ఒప్పుకుంటే తెలుగులో ఉంది, అది వింటే ఉపాసన అభేద దృష్టితో ఉపాసన అనేది ఎలా ఉంటుందో మీకు అర్థం. అటువంటి ఉపాసన వల్ల మీరు ఆ జ్ఞానమును పొందగలుగుతారు తప్ప భేద దృష్టితో చేసే ఉపాసన
మనిషిని బంధంలోనే అట్టి పెట్టేస్తుంది. పుణ్యం వస్తుంది, లోకాలకు వెళ్తారు, మళ్ళీ వాపస్ వస్తారు, పునరపి జననం లాగే ఉంటుంది. కాబట్టి అనాత్మ బుద్ధిని అంటే ఆత్మయందు అనాత్మ బుద్ధిని, అనాత్మయందు ఆత్మబుద్ధిని నివారణ చేయటం కోసమే మీరు ఏదైనా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, చిన్నట్టు ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుట కష్టమేమీ కాదు. తస్మాత్ జ్ఞాననిష్ట సుసంపాద్య. అసలు ఈ చర్చ ఎక్కడ మొదలైందంటే జ్ఞాననిష్ట కుదరదు, జ్ఞాననిష్ట కుదరదు. ఎందుకంటే జ్ఞానమునకు ఆకారము లేదు. ఏదైనా జ్ఞేయమునకు ముందు నిష్ట ఉంటుంది తప్ప జ్ఞానమునందు నిష్టే ఉంటుంది, దానికి ఆకారం లేదు, ఏమీ లేదు అని మొదలైంది. దాన్ని అనేక రకాలుగా దాన్ని మనం వ్యాఖ్యానం చేసుకుని ఈ శ్లోకాన్ని గట్టెక్కినాము. ఓకే, ఇంతకంటే పెద్ద వ్యాఖ్యానము ఇంకొక శ్లోకానికి రాబోతోంది. అది కూడా పెద్ద వ్యాఖ్యానం. ఇంకొక భక్త్యా మాం అభిజానాతి అన్నది కూడా కొంచెం పెద్ద వ్యాఖ్యానమే. ఆ తర్వాత సర్వధర్మాంతరిత్య అన్నది ఒక పెద్ద వ్యాఖ్యానం. అంటే కొంచెం పెద్ద వ్యాఖ్యానం ఒకటి, బాగా పెద్ద వ్యాఖ్యానము ఇంకొకటి, రెండు ఉన్నాయి. ఆ రెండు శ్లోకాలు గట్టెక్కేస్తే మొత్తం భగవద్గీత పూర్తయిపోతుంది. అయితే వాటిని గట్టెక్కడానికి టైం పడుతుంది. 2019లో ఇది కేవలం, దీన్ని మనం 2020లోనే దీనికి అవభృతము వస్తుంది. ఓకే, మనం ఓపిక్గా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మంచిది. తర్వాత శ్లోకం, బుద్ధ్యా విశుద్ధయా యుక్తః శుద్ధ్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయానుస్త్యక్త్వా రాగద్వేషౌవ్యుదస్య చ. దీని అవతారిక, సేయం జ్ఞానస్య పరానిష్ఠ ఉచ్యతే కథం కార్యా ఇది. కాబట్టి జ్ఞాననిష్టను మీరు చేసుకోండి. అంటే జ్ఞాననిష్టను చేసుకోవాలంటే జ్ఞాననిష్ట చేసేది కాదుగా, అది ఎప్పుడు ఉన్నదే కదా. అంటే అర్థం ఏంటి, అనాత్మయందు ఆత్మబుద్ధి ఏదైతే ఉందో దానిని తొలగించుకోండి. జ్ఞాననిష్ఠకి ఆటంకాలు ఏమున్నాయితే వాటిని తొలగించుకోవడమే తప్ప కొత్తగా జ్ఞాననిష్ట ఏమి చేయాల్సింది లేదు. మరి ఇక్కడ జ్ఞాననిష్ఠ చేయమంటున్నారే, అంటే అర్థం జ్ఞాననిష్టకున్న ఆటంకాలు తొలగించుకోమనే అర్థం. దాని అర్థం అదే. అది అందరైతే ఆటంకాలు ఎలా తొలగించుకోవాలి, మీరు ఈ దృష్టాంతం పెట్టుకోండి. చూపు, మీకు చూపు ఉందా లేదా, ఏమో నన్ను చూపు సరిగ్గా లేదండి అంటాడు పొరపడ్డారు. చూపు సరిగ్గా లేకపోవడం కాదు, చూపు సరిగ్గానే ఉంది. మరైతే ఇంకా డాక్టర్ దగ్గరికి ఎందుకు, ఇన్స్ట్రుమెంట్ సరిగ్గా లేదు, ఆ పరికరము సరిగ్గా లేదు, ఆ పరికరం అడ్డొస్తోంది చూపు. చూపు ఉంది, చూపు లేకపోతే డాక్టర్ ఏం చేయలేదండి. చూపే పోయి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమీ చేయలేడు. చూపు ఉంది, పరికరం అడ్డొస్తోంది, అప్పుడు డాక్టర్ వెంటనే దాన్ని కరెక్ట్ చేసేస్తాడు. నేను చూపు చూపుండనే ఉంది. కాబట్టి చూపును సంపాదించడం కోసం కాదు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, చూపుకి వచ్చిన అడ్డులను తొలగించుకోవడం కోసం వెళ్తున్నారు. అలాగే ఆత్మజ్ఞాననిష్ట మీరు సంపాదించుకోవాలి అంటే లేని ఆత్మజ్ఞాననిష్టను సంపాదించనక్కర్లేదు. ఆత్మజ్ఞాననిష్ట ఉండనే ఉన్నది, దానికి ఉన్న ఆటంకములను తొలగించుకోవాలి. అంటే అర్థం ఏంటో తెలిసిన, ఉపదేశం అంతా కూడా నెగిటివ్గా ఉంటుంది. నెగిటివిటీకి హైయెస్ట్ అండర్స్టాండింగ్ అన్నట్టుగా ఉంటుంది. ఉపదేశంలో మీరు సంపాదించాల్సిందే ఉండదు, పోసిపుచ్చాల్సిందే ఉంటుంది. అంచేతనే ఆ శ్లోకము ఇంక ఈ పైన మీకు నెగిటివిటీ, నిన్న భక్తి నెగిటివిటీ గురించి చెప్పాను చూడండి, ఈ శ్లోకం అంతా అలాగే ఉంటుంది. ఎలాగా, నెంబర్ వన్, మీ బుద్ధిని మీరు చూసుకోండి. మీ మనస్సు, బుద్ధి అంటే మనస్సు, దాంట్లో ఉండే మాలిన్యములను మీరు తొలగించుకోవాల్సి ఉంటుంది.